హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ రసం రెసిపీని అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోజు తిన్నా కూడా తనివి తీరది రసంతో అంత టేస్టీగా ఉంటుంది. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి రసాన్ని చేసుకొని తిని చూడండి. రెండు ముద్దలు ఎక్కువ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ రెసిపీ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసి కొద్దిగా వాటర్ని వేసి చింతపండును ఒకసారి కడిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా చింతపండు నానేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, 7 నుంచి 8 మిరియాలని వేసుకోండి, నల్ల మిరియాలు. అలాగే కారాన్ని బట్టి 4-5 ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్లో సగం మెంతుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇంకా వీటన్నింటినీ వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. రోళ్ళు ఉంటే రోట్లు నూరుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వెల్లుల్లిని వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఒకసారి కలిపేసుకొని ఇందులోకి బాగా పండిన ఎర్ర టమాటోల్ని 1-2 వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకొని జస్ట్ ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్, చింతపండు నుంచి వచ్చిన గుజ్జుని సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నెక్స్ట్ ఇంకా ఈ విధంగా రసం అయితే రెడీ చేసుకున్నాం కాబట్టి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 2-3 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోండి. వీటితో పాటే 1/4 టీ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోండి. అలాగే 1-2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నింటినీ బాగా వేగనివ్వండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పొడిని వేసుకోవాలండి. ఈ రసం పొడి అంతా కూడా పచ్చివి వేసాం కాబట్టి 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. మాడనివ్వకూడదు, మాడితే రసం టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి మాడకుండా మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. మనం ముందుగా చింతపండుని నానబెట్టుకునేటప్పుడు 1 గ్లాస్ వరకే వాటర్ని వేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ని ఇక్కడ వేసుకోవాలండి. ఇలా 1 గ్లాస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వాటర్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రసం అనేది ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ రసం ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, ఇలా ఒకసారి పొంగొచ్చేస్తే సరిపోతుంది. ఈ రసాన్ని మరిగించేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి తొందరగా పొంగొచ్చేటట్టుగా మరిగించకండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. రసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చివరగా ఇలా ఒకసారి మరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి సింపుల్ రసం రెసిపీ. అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయాలి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.